స్టూడెంట్స్ రిమోట్ ఏరియా నుంచి రావడం వల్ల ఇబ్బంది, శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి ఎక్కడ వస్తారు సార్ స్టూడెంట్స్? ఈ టైం మీరు ఎగ్జామ్స్ పెడితే ఎట్లా వస్తారు సార్? అనంతపురం మార్మూల ప్రాంతాల్లో అక్కడ ఆ యూనివర్సిటీలు అలాగే చేస్తున్నారు, ఇక్కడ ఇలాగే చేస్తున్నారు. స్టేట్ వైడ్ గా హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉత్తమ్ హేమచంద్రారెడ్డికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పినాం, సీఎం ఈమెయిల్స్ ఇచ్చాము. ఎన్నిసార్లు చెప్పాలి మేము మీకు స్టూడెంట్స్ గురించి? మీకు కేర్ తీసుకోవడం, మీకు ఫీజులు ఇంపార్టెంట్ వెల్ఫేర్ కోసం పనిచేస్తే సార్ మేము ఈ రోజు ఇంత ఆవేదన వ్యక్తం చేయము. రాజమండ్రి నుంచి శ్రీకాకుళం రావడానికి కాపు ఆగిపోతా ఉన్నాయి, సైలెన్స్ రోడ్ లోకి వాటర్స్ వస్తున్నాయి. ప్రైవేట్ వెహికల్స్ తెచ్చుకుంటే గవర్నమెంట్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. దారి పొడున వాటర్ యూనివర్సిటీలు ఎన్ని చోట్ల వాటర్ ఆగినాయి. ఆ స్టూడెంట్స్ మీరు కేర్ తీసుకుంటారంట, ఇక్కడ వచ్చి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అన్ని స్టూడెంట్స్ అంతమంది వాటర్ లో తడుచుకుంటూ మొక్కలలోకి వాటర్ వస్తే, ఒక 1 ఫీట్ వాటర్ లో నడుచుకుంటూ వచ్చి ఎగ్జామినేషన్ సెంటర్ లో రాస్తే వాళ్ళకి కరోనా రాదు అని రాసిస్తారా? మీరు అర్థం చేసుకోవాలి సార్, మీరు చెప్పాలి. మీరు నిన్న మీటింగ్ జరుగుతుందని చెప్పి చెప్పినారు, ఏదో ప్రగతి కాలేజ్ అంటే అటానమస్ కాలేజ్, ఆయన డైరెక్టర్ చెప్తే వైస్ ఛాన్సలర్ గారు డిసిషన్ అంటారు, మీరు మిమ్మల్ని అడిగితే హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ అంటారు, హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ యూజీసీ అంటాడు. ఏం యూజీసీ దగ్గరికి వెళ్ళి రోజు గొడవ పడుకుంటుండడానికి మాకేం చదువుకోద్దాం మేము? అర్థం చేసుకోరా సార్, ఓన్లీ ఫీజెస్ ఇంపార్టెంట్. ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫీడ్ ఇచ్చుక తింటున్నారు పిల్లల ఫీజుల కోసం. లక్ష ఫీజు కట్టాలి, హాల్ టికెట్ తీసుకోవాలి. ఈ టైంలో 100,000 రూపాయలు కట్టగలడా ఎవరైనా స్టూడెంట్? కరోనా టైంలో ఎవరైనా 100,000 రూపాయలు కట్టగలరా? తినడానికి పరిస్థితి లేదా? గవర్నమెంట్ 5,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 500 రూపాయలు ఇచ్చింది. ఆ డబ్బులు ఎందుకు ఇచ్చింది? డబ్బులు లేవు కాబట్టి ఇచ్చింది. మీరు ఇప్పుడు 100,000 రూపాయలు వసూలు చేస్తే అవి ఇచ్చినట్ట, స్టూడెంట్స్ కి న్యాయం జరిగినట్ట. యూనివర్సిటీలు విశ్వవిద్యాలయాలు అంటారు, విశ్వవిద్యాలయాల మధ్య ఎవరైనా గొడవ దిగుతారా స్టూడెంట్స్? దేవాలయానికి దేవుడిని మొక్కడానికి వస్తారు, భక్తులకు అగ్రహం వచ్చిందంటే స్టూడెంట్స్ కి అగ్రహం వస్తే చాలా ఇబ్బందులు పడతారు. ఇంత సెక్యూరిటీ మధ్యన మేము పోలీస్ ఆఫీసర్స్ మధ్య కాబట్టి మీకు ఎంత కూల్ గా మాట్లాడతాము. 2-3 రోజులు కనుక మీ దగ్గర నుంచి డెసిషన్ రాకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ హేమచంద్రారెడ్డి గారిని ఎక్కడ పడితే అక్కడ అడుగుతున్నాం. మళ్ళీ ఇక్కడ మాది కూడా మళ్ళీ రిపీట్ ఎగ్జామినేషన్ కరోనా నేపథ్యంలో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవసరం. స్టేట్ గవర్నమెంట్
స్టేట్ గవర్నమెంట్ కూడా సార్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ గవర్నమెంట్ సార్ ఈ గవర్నమెంట్ కూడా జేఎన్టీ అన్నప్పుడు జేఎన్టీ కాకినాడ నుంచి 2,10,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. వాళ్ళందరూ ఎట్లా ట్రావెల్ చేస్తారు సార్ ఇక్కడ నుంచి అక్కడికి? ఇబ్బంది పెట్టకూడదని ఉద్దేశంతో నియరెస్ట్ కూడా అవ్వదు సార్ ఎట్లా అవుతుంది సార్ కూర్చోదండు కూర్చొని మాట్లాడు కూర్చొని అర్థమైంది నువ్వు స్టూడెంట్ లైఫ్ నుంచి వచ్చావు మేము కూడా స్టూడెంట్ లైఫ్ నుంచి వచ్చారు సార్ కూడా వచ్చారు వీళ్ళందరూ కూడా అలాగే వచ్చారు కూర్చో మేము ఇలాంటి నుంచి వచ్చాము కూర్చో కలుస్తావు తమ్ముడు అసలు ఎగ్జామ్ పెట్టద్దు మమ్మల్ని ఎగ్జామ్ లేకుండా నిన్ను ఎవడో జాబ్ ఇస్తాను కూర్చో.